జగన్ మీద రాళ్ళదాడి అనేది ఎలా చూస్తున్నారు విశాఖ ప్రజలు? ఎంత దారుణం, దేవుడి మీద రాయడం ఏదండి? ఈ ఆంధ్రప్రదేశ్లో కరోనా వచ్చిన తర్వాత ఒక దేవుడు పుట్టాడు. రాజకీయంగా ఆయన 50-150 సీట్లు గెలిచి ఈ తెలుగు ప్రజలకి నేనున్నాను, మనం తిప్పను, నేనున్నాను అని చెప్పే మహానాయకుడి మీద రాయలు రువ్వడం అనేది చాలా తప్పు. ఎందుకంటే ఈరోజు నిజంగా ఈ తెలుగు ప్రజలకి విద్య ఎలాగా స్కూల్లోకి వెళ్తే, దీని వెనకలు ఎవరుంటారు సార్? మీకు తెలియదు ఏముంది? మీడియా వాళ్ళకి తెలీదా ఎవరు చేస్తారు? దేవుడంటే భక్తి లేని వాళ్ళే కదా రాయిస్తారు. ఎవరంటారు ఆ భక్తి లేని వాళ్ళు? మూడు పార్టీలు ఓడిపోతామేమో అనే ఆలోచనతో ఈరోజు వచ్చి ఆయన మీద రాయి రవ్వడం అనేది చాలా తప్పు. మా దేవుడి మీద, మాకు దేవుడు, బీసీ కులాలకి 53 కార్పొరేషన్లు ఇచ్చి మహానుభావుడు, ఈరోజు బీసీలకి ప్రథమ స్థానం ఇచ్చి, ఈరోజు జ్యోతిరావు పూలే అంబేద్కర్ ప్రపంచంలో పేద ప్రజలు వాళ్ళు ఎలాగ మెసలాలా, ఎలాగ ఉండాలా, వాళ్ళ బతుకులు ఎలా మారాలన్న ఆలోచనతో కుట్రకోణం ఉందంటారా? ఈ దారిలో కుట్రకోణం ఏమి ఉందంటారా? కుట్రకోణం ఏముంది సార్? ఎన్నికలు కూడా వచ్చింది కదా. జగన్ గారంటే అభిమానం ఉన్న వ్యక్తులు ఈ రాయిసిరితే తిరగబడితే ఎన్నికలు ఆపే ఆలోచనలతో వాళ్ళు ఈ కుట్రను పూనారనేది మా ఆలోచన అంతే.